మత సంస్థల మీద హిందూ ఆచారాల మీద సుప్రీం కోర్టు ఇయాల ఒంటెత్తు పోగొడబోతుంది ఆ విషయాలు కూడా మీరు గమనించుకోవాలి ఇయాల మనకున్నటువంటి ఆధ్యాత్మిక చిత్ర గానవండి దైవ చిత్ర గానవండి ఈ మొత్తం కూడా మరి మనకున్నటువంటి హిందూ పెద్దల గానవండి వారి యొక్క ఆచార విధానాల ప్రకారం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం కొనసాగుతున్నటువంటి చిత్రంలో ఇయాల తగుదురమ్మ అని చెప్పేసి ఎటువంటి అధికారం లేకపోయినా రాజ్యాంగం అవకాశం కల్పించకపోయినా కూడా ఇయాల సుప్రీం కోర్టు వచ్చేసి ఒక పెద్ద మనిషిగా వ్యవహరించేసి ఇయాల అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇయాల స్త్రీలు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక దారుణమైన హిందూ మతం యొక్క హిందూ జాతి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇయాల తీర్పు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం మీరు ఈ యొక్క ప్రజా వ్యతిరేక హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ తీర్పు గురించి సుప్రీం కోర్టే కాదు ఈ రోజు భారత ప్రభుత్వం కూడా ముందుకు రావాలి చర్చ పెట్టాలి అవసరమైతే భారత రాజ్యాంగాన్ని సవరించి ఈ నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్టుకి హక్కు లేదని పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టండి అద్భుతంగా మీ బిల్లు పాస్ అవడానికి కూడా ఇయాల ఎంపీలు సిద్ధంగా ఉండాలని విషయం కూడా ఈ సమాపంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ శబరిమల దేవాలయం మీద ఒక తీర్పు అనేది వెలువరించింది ఎవరో ఒక నాస్తికురాలు మేము కూడా ఆడవాళ్ళం గుళ్ళోకి వెళ్ళాలి అని చెప్పేసి అడిగిన దానికి కోర్టులో న్యాయమూర్తులు సహజమేను గుళ్ళోకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చు అనేసి అని చెప్పారు కానీ ఏ హిందూ మహిళ కూడా ఎవరు కూడా మేము గుళ్ళోకి వెళ్తామని చెప్పేసి అని ఎవరు కూడా అడగలేదు హిందూ ఆచారాలను కాపాడుకొని హిందూ సంస్కృతిని కాపాడుకుని ఈ రోజుల్లో సుప్రీంకోర్టు దేవాలయాల విషయంలో జోక్యం చేసుకోవటం అనేది సబబు కాదు వారు ఇచ్చిన తీర్పుని పునఃపరిశీలించాలని మేము చెప్తున్నాము ఎందుకంటే ఆడవాళ్ళము గుడి విషయాల్లోనే కాదు ఇళ్లలో కూడా 5 నెలలకు 5 రోజులు ఇంట్లో దీపాలు అనేది చేయకుండా ఉంటాం మేము ఎందుకంటే అంత పవిత్రంగా మేము దేవుల్ని దేవాలయాన్ని పూజించుకునేది అలాగే హిందూ ఆచారాలు ఉన్నాయి క్రిస్టియన్ ఆచారాలు ఉన్నాయి ముస్లిం ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆచారాలను కాపాడుకుంటున్నారు ఈ రోజుల్లో హిందూ ఆచారాల్లో సుప్రీంకోర్టు తలదోచడము కరెక్ట్ కాదని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము అట్లాగే ఈ 41 రోజులు దీక్ష అనేది కఠోర దీక్ష ఇది శబరిమల అయ్యప్ప దీక్ష అంటే కఠోర దీక్ష ఇది ఆ దీక్షలో దీక్ష తీసుకున్న మగవారు కూడా ఇళ్లలో ఉండకుండా ఆ 41 రోజులు ఇంటికి రాకుండా ఆడవారి మొహం కూడా చూడకుండా వారు స్వయంపాకం వండుకొని ఎంతో దీక్షగా ఉంది ఈ రోజుల్లో కోర్టు ఇలా తీర్పు ఇవ్వటం అనేది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ కోర్టుని ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని అనుకుంటున్నాము అట్లాగే ఇచ్చిన సభ్యుల్లో 3 సభ్యులు ఉంటే ఒక 31 సంవత్సరాల క్రితము ఒక సభ్యుని తండ్రి ఇది కరెక్ట్ కాదు చట్టము ఇలా అనేది అంటే మహిళలు ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు అనేది ఖండించిన ఆ రోజున ఈ రోజున అతని కొడుకు ఇది కరెక్టు వెళ్ళొచ్చు ఆడవాళ్ళని చెప్పటము ఎంతవరకు సబబు అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాము దినే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్ష చేసుకోవాల్సిందిగా మేము సుప్రీంకోర్టు వారికి ధర్మాసనాన్ని మేము కోరుతా ఉన్నాం అవసరమైతే దీనికోసం పార్లమెంట్లో చట్ట సవరణ చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని లక్షలాదిగా మేము శబరిమల వెళ్తాం కాబట్టి మరి ఈ విషయంలో రివ్యూ పిటిషన్ వేయవలసిందిగా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం మరి ఈరోజు కోర్టులు మతాల విషయంలో ధర్మాల విషయంలో జోక్యం చేసుకోవటాన్ని మేము విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి మీరు క్రైస్తవుల ఆచార వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోరు ఎందుకు చేసుకోరు మీరు అక్కడ పాస్టర్లు ఉంటారు ఫాదర్లు ఉంటారు బ్రదర్స్ ఉంటారు మరి అక్కడ సిస్టర్ల వ్యవస్థ మదర్ల వ్యవస్థ ఎందుకు లేదు అని మీరు ప్రశ్నించరు అంతేకాకుండా మరి హిందూ దేవాలయాల్లో 1-2 దేవాలయాల్లో మాత్రమే ఈ రకంగా మధ్యకారు వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళకు ప్రవేశం లేదు కానీ ఈరోజు వేలాదిగా లక్షలాదిగా ఉండేటటువంటి మసీదుల్లోకి మహిళల యొక్క ప్రవేశం లేదు మరి ఆ విషయం మీద మీరు ఎందుకు ప్రశ్నించరని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మా అందరికీ మా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్టయితే మరి పర్యవసానం వేరుగా ఉంటుంది హిందువులందరి దృష్టిలో మరి రాజ్యాంగం పట్ల కానీ సుప్రీంకోర్టు పట్ల కానీ మరి సరైనటువంటి వైఖరి కూడా ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మాకు ఇప్పటికే సరైనటువంటి గౌరవం ఉంది మీ పట్ల మీరు దీన్ని పునఃసమీక్షించుకుంటారని చెప్పేసి మేము డిమాండ్ కోరుతూ ఉన్నాం కాబట్టి ఇలా కోరి మీరు మేము చెప్పేటటువంటి విషయాలను కూడా పరిగణలో తీసుకోండి ఒక దేవాలయం నడవాలంటే దానికి ఆగమ శాస్త్రం ఉంటుంది మఠాధిపతులు ఉంటారు పీఠాధిపతులు ఉంటారు వీళ్ళని మీరు దృష్టిలో తీసుకొని తీర్పు వెలువరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెనక్కుండు దర్యా గారు కనపట్లే ఇంతకీ ఓకే ఓకే రా ఆలయ పరిరక్షణ అయ్యప్ప హిందువుల మన భావాలన హిందువుల మన భావాలన హిందువుల మన భావాలన శబరిమలన
రాజధాని ప్రాంతంలో సొంత ఇంటి కలకు శ్రీకారం చుట్టండి ఎస్ హోమ్స్ ద్వారా. ఏపీసీఆర్డీఏ ఎల్పీ నంబర్ 26/2016/VJA అప్రూవల్ పొంది 100% వాస్తు క్లియర్ టైటిల్ తో కంచిక చెర్లకు అతి చేరువలో విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవేను ఆనుకుని తక్షణ గృహ నిర్మాణానికి వీలుగా అత్యంత తక్కువ ధరలో సకల సౌకర్యాలతో రూపొందించబడిన వెంచర్ ఎస్ హోమ్స్. వెంచర్ ప్రత్యేకతలు: 40 అడుగులు విశాలమైన రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, రోడ్లకి ఇరువైపులా పచ్చని చెట్లు, వాటర్ ట్యాంక్, 24 గంటలు బస్ ఫెసిలిటీ, మిగ్ కాలేజ్ రోడ్ ఎదురుగా శివసాయి క్షేత్రాలకు అతి దగ్గరగా రాజధాని ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వెంచర్ ఎస్ హోమ్స్. మీరు ఎస్ హోమ్స్ లో పెట్టే పెట్టుబడి విత్తనమైతే అది అతి త్వరలో మహావృక్షమై లాభాల పంట పండిస్తుంది. వివరాలకు సంప్రదించండి నల్లాని అశోక్. సెల్ 9133451 2